హలో గైస్ ఎలా అన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీలో నాటిక్స్ ఈ వీడియోలో మనం ద బాయ్ సీజన్ ఫోర్ జూన్ థర్టీన్త్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవ్వబోతుంది ఆల్రెడీ మన ఛానల్లో అఫీషియల్ ట్రైలర్ బ్రేక్డౌన్ కూడా ఉంది మిస్ అయినట్లయితే ఒక లుక్ వేసుకోండి ఈ సిరీస్ సీజన్ ఫోర్ని చూసే ముందు మీకు తెలియాల్సిన విషయాల గురించి అండ్ సీజన్ త్రీ యొక్క రీక్యాప్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సీజన్ టు ఎండింగ్కి స్టామ్ ఫ్రంట్ యొక్క ఈవిల్ నాజీ ప్లాన్ని ద బాయ్స్ ఆపగలుగుతారు బట్ యాక్చువల్గా జరిగిన స్టోరీ మార్చి వాట్ సెవెన్ సూపర్ హీరోస్ ఆపినట్టుగా క్రియేట్ చేసి ఒక మూవీని తెస్తారు అండ్ లైఫ్ తిరిగి మళ్ళీ నార్మల్కి పోతుంది అండ్ ఒక పర్సన్ యొక్క ప్రాణం తీసినందుకు లెట్ ఇట్ బి సూపర్ హ్యూమన్ ఆర్ నార్మల్ హ్యూమన్ యాక్షన్ యొక్క కాన్సిక్వెన్సెస్ అనేవి లేకుండా వాట్ ఇంటర్నేషనల్ తప్పించుకుంటుంది మేము హోమ్ ల్యాండర్ని కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తుంది అతను ప్రీవియస్గా పాసింజర్స్ ఉన్న ప్లేన్ని కూల్ చేసిన వీడియో ప్రూఫ్తో అండ్ ఆల్సో ది బాయ్స్ కూడా వాంటెడ్ క్రిమినల్స్ కాదు సో హ్యూఈ లైఫ్ కూడా స్మూత్గా సాగిపోతుంది అండ్ స్టార్ లైట్ని ఓపెన్ గానే డేట్ చేస్తుంటాడు అండ్ కొత్తగా ఫామ్ అయిన బ్యూరో ఆఫ్ సూపర్ హ్యూమన్ అఫైర్స్ డివిజన్లో వర్క్ చేస్తుంటాడు ఈ జాబ్ రోల్ ద్వారా హ్యూ ఈ బ్యాడ్ జూప్స్ ని తన డెస్క్ దగ్గర కూర్చునే ఆపగలడు అన్నట్టు అండ్ ఇంకో పక్కన వాటర్ ఆఫీస్లో స్టార్ లైట్ చాలా మెప్పును పొందుతుంది అండ్ ఆల్సో ఆమె హోమ్ ల్యాండర్ కన్నా కూడా చాలా పాపులర్ అవుతుంది అండ్ ఆల్సో ఆమెని కో కెప్టెన్ ఆఫ్ సెవెన్ గా నేమ్ చేస్తారు అండ్ హోమ్ ల్యాండర్ కూడా ఇష్టం లేకున్నా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఇంకో పక్కన రిమైనింగ్ బాయ్స్ టీమ్ లెడ్ బై బిల్లి ఒక పార్టీని క్రాష్ చేసి కొంతమంది వైల్డ్ హీరోస్ని పట్టుకుంటారు ఓల్డ్ బిల్లీ అయితే ఆ పట్టుకున్న సూపర్ హీరోని అక్కడే జంపేదును కానీ బిల్లీ కూడా ఒక బెటర్ పర్సన్గా ఉండడానికి ట్రై చేస్తుంటాడు తన వైఫ్స్ అన్నైనా రాయన్ కోసం మంచి రోజులు ఎక్కువ కాలం ఉండవు కదా హ్యూ ఒక రోజు డిస్కవర్ చేస్తాడు తన బాస్ అయినా కాంగ్రెస్ ఉమెన్ ఉమెన్ ఒక సీక్రెట్ సూపర్ ఆమె ఒక హెడ్ పాపర్ అని ప్రీవియస్గా కాంగ్రెస్ మీటింగ్లో చాలా మంది కాంగ్రెస్ పీపుల్ని చంపిన హెడ్ పాపర్ ఆమెని అని తెలుసుకుంటాడు ఆమె గురించి మరింత డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేయగా తెలిసేది ఏంటంటే ఆమె తమ డేంజరస్ పవర్స్ వల్ల తమ యొక్క పేరెంట్స్ ని చంపేసుకున్న సూప్ కిడ్స్ యొక్క లో పెరిగిందని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఆమెని వాట్కి సీఈఓ అయిన స్టాన్ ఎడ్గర్ అడాప్ట్ చేసుకున్నాడని అండ్ వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండేదని అర్థమవుద్ది అండ్ ఆమె ఇప్పుడు వాట్కి అగెన్స్ట్ గా వర్క్ చేస్తున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది దానర్థం వాట్ కంపెనీకి ఉన్న బిగ్గెస్ట్ ఆపోనెంట్ ఆర్ బిగ్గెస్ట్ థ్రెడ్ లోపలన వాట్ సిఇ యొక్క డాటర్ ఇంప్రెషన్ డెసిగ్నేషన్ లో వర్క్ చేస్తుంది ఇది ఉండగా హోమ్ ల్యాండర్ ప్రజల్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు అతను ఒక నాజీన్ డేట్ చేసినందుకు బయటలా చెప్పినా సరే సీక్రెట్గా స్టాంప్ ఫ్రెండ్ని ఇష్టపడుతూనే ఉంటాడు అండ్ ఆమె ఇంకా కొన ఊపిరితో బ్రతికి ఉంటుంది కూడా బట్ ఆల్ ఆఫ్ ద సడన్ హోమ్ ల్యాండర్ బర్త్డే రోజున చనిపోతుంది అండ్ హోమ్ ల్యాండర్ బ్రేక్ అయిపోతాడు అండ్ లైవ్ టీవీలో ఇచ్చిన స్పీచ్ కాకుండా తన ఓన్ స్పీచ్ ఇచ్చేస్తాడు నేను ఎందుకు అపాల్ చేయాలి నేను హ్యూమన్ని కాదు నేను ఒక సూపర్ హీరోని నేను మీకన్నా కూడా ఒక బెటర్ పర్సన్ అంటూ మాట్లాడేస్తాడు టర్న్స్ అవుట్ పీపుల్ అలాంటి అన్హింజడ్ వర్షన్ ఆఫ్ హోమ్ ల్యాండర్ని ఇష్టపడతారు అండ్ తిరిగి అతను ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తాడు పాపులారిటీలో సో హోమ్ ల్యాండర్ రియలైజ్ అవుతాడు అతను ఎవరిని ప్లీజ్ చేయనక్కర్లే అని అండ్ మేముని కూడా ఆ వీడియో రిలీజ్ చేస్తే చేసే నేను ఇంకొక కంప్లీట్ ఈవిల్ సూపర్ మ్యాన్గా మారి ఓన్లీ కాంకర్ చేస్తా అని అంటాడు ఇక్కడ మనకి హోమ్ ల్యాండర్ యొక్క స్ప్లిట్ పర్సనాలిటీని చూపిస్తారు అద్దం ముందు నుంచి మాట్లాడుకుంటాడు కొన్ని వేసులో అతను ఇంకా ఒక ల్యాబ్లో పేరెంట్స్ లేకుండా టెస్ట్స్కి టార్చర్కి గురయ్యి లవ్ ఎఫెక్షన్ లేకుండా పెరిగిన ఒక శాడ్ లిటిల్ బాయ్ సో ఆ లవ్ ఎఫెక్షన్ కావాలనుకునే వర్షన్ ఒకటైతే మనకన్నా ఎవడు బెటర్ కాదు సో ఎవరిలో మనకి అక్కర్లే అనుకునే ఒక డార్కర్ వర్షన్ కూడా ఉంది సో హోమ్ ల్యాండర్ని ఎలాగైనా చంపాలి అనే ఈ టాస్క్ తిరిగి టాప్ ప్రయారిటీ అయింది సో మేము బిల్లిని సీక్రెట్ గా కలుస్తుంది అండ్ హోమ్ ల్యాండర్ని టెర్మినేట్ చేయాలనే మిషన్లో తన వంతు సాయం చేస్తుంది ఆమె ఒరిజినల్ సూపర్ హ్యూమన్ టీమ్ అయిన పే బ్యాక్ యొక్క లీడర్ అయిన సోల్జర్ బాయ్ గురించి మెన్షన్ చేస్తుంది అండ్ అతను కూడా ఒక ఇన్వెన్సిబుల్ క్యారెక్టర్ అని చెప్తుంది తిరిగి బాయ్స్ కలవాలి అండ్ హ్యూ కూడా వ్యాలంటైన్ ఇష్యూ వలన విసుగెక్కి లీగల్ వేలో తను చేయగలిగేది కొంచెమే అని తెలుసుకుని బాయ్స్ గ్రూప్లో రీజాయిన్ అవుతాడు ఎంఎం వైఫ్ కొత్త బాయ్ ఫ్రెండ్ వెతుక్కోవడం వలన తన డాటర్ కోసం అని టీం క్విట్ అయిపోతాడు బట్ ఇప్పుడు తన పేరెంట్స్ చంపిన సోల్జర్ బాయ్ డిస్కషన్ రావడం వలన తిరిగి గ్రూప్ లోకి జాయిన్ అవుతాడు ఫ్రెంచి అండ్ కిమికో అసలు టీం ని విడిచి ఎక్కడికి వెళ్ళింది లేదు అండ్ సోల్జర్ బాయ్ ఎవడని చెప్పాలంటే వరల్డ్ వార్స్ ఫైట్ చేసిన ఈ యూనివర్స్ లో కెప్టెన్ అమెరికా ఎప్పుడో ఎయిటీస్లో లో ఒక న్యూక్లియర్ మెల్ట్ డౌన్ వలన చనిపోయాడని టాక్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి క్రిమ్సన్ కౌంటర్స్ ఫ్రెంచి అండ్ కిమికో కలిసి ఆమె నుంచి అసలైన స్టోరీ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు స్టార్టింగ్ మాట్లాడకపోయినా వీళ్ళు చేసిన మెస్ వలన ఆమె రివీల్ చేస్తుంది సోల్జర్ బాయ్ చనిపోలేను సో ఈ విషయం తెలిసిన బుచ్చర్ పేబ్యాక్ టీంలో రిమైనింగ్ మెంబర్స్ అయినా గన్ పౌడర్ లాంటి వాళ్ళని ట్రాక్ చేస్తాడు ఇక్కడే ఈ సూపర్ హీరోస్ని పట్టుకోవడానికి బిల్లీ ఇచ్చిన టెంపరీ కాంపౌండ్ వి అనే సీక్రెట్ సెరమ్ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటాడు ఇవాట్స్ న్యూ టెంపరీ కాంపౌండ్ వీ అనేది స్టాండర్డ్ గర్ యొక్క బిగ్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ సూప్స్ని మిలిటరీలో ఉంచటం అనేది ఒక బ్యాడ్ ఐడియాని సో ఆల్రెడీ ట్రైన్డ్ డిసిప్లిన్ సోల్జర్స్కి ఈ టెంప్వీని అమ్మి బిజినెస్ చేద్దామని అనుకుంటాడు ఎడ్గర్ ఇది విల్లి కన్స్యూమ్ చేస్తాడు అండ్ నో బుల్లెట్ ప్రూఫ్ అయిపోతాడు అండ్ గన్ పౌడర్ని లేజర్ చేస్తాడు అండ్ ఆల్సో సోల్జర్ బాయ్ నికర్గోలో జరిగిన ఒక సీక్రెట్ సిఏ ఆపరేషన్లో యాక్చువల్గా చనిపోయాడని అండ్ ఆ మిషన్ లీడ్ చేసింది ద బాయ్స్ టీమ్కి కి ఫ్రెండ్ అయిన గ్రేస్ మ్యాలరీ అని తెలుసుకుంటాడు ఆ మిషన్ సూప్స్ ని మిలిటరీలో పెట్టే ఫస్ట్ అటెంప్ట్ అని అర్థం అవుద్ది అండ్ ఆ మిషన్ని లీడ్ చేసింది కూడా యంగ్ స్టాండర్డ్ గారు ఆ మిషన్ వల్ల అర్థమయ్యేది ఏంటంటే సూపర్ హీరోస్ మిలిటరీలో యూజ్లెస్ అని ఇక్కడే మిస్టీరియస్ రష్యన్ సూపర్ వెపన్ వలన సోల్జర్ బాయ్ చనిపోయాడని ఆమె చెప్తుంది ఫ్రెంచ్ ఈ ఓల్డ్ బాస్ నీనా హెల్ప్ తో రష్యాకి వెళ్ళగలుగుతారు బాయ్స్ బట్ వీళ్ళకి హెల్ప్ చేస్తూనే కి మీకో రష్యాలో ఒక పర్సన్ ని చంపాలని ఒక సైడ్ మెషన్ ఇస్తుంది అండ్ ఆమె అది ఫినిష్ చేస్తుంది ఇక్కడ ఆమె అండ్ ఫ్రెంచ్ డిసైడ్ అవుతారు ఈ జాబ్ తర్వాత వాళ్ళకి ఈ బాయ్స్ టీమ్స్ నుంచి దూరం అయిపోయి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని బాయ్స్ కి ఆ సీక్రెట్ రష్యన్ ల్యాబ్ గురించి తెలుస్తుంది అక్కడికి వెళ్తారు ఈ టెంప్ యూజ్ చేసి అక్కడ హెవీలీ ఆర్మ్డ్ గార్డ్స్ని లేపేస్తాడు అండ్ యూఈ కూడా ఆ టెంప్విన్ యూజ్ చేస్తాడు అండ్ అతనికి టెలిపోర్టింగ్ పవర్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు సోల్జర్ బాయ్ని చంపిన రష్యన్ సీక్రెట్ వెపన్ కోసం అని వచ్చిన వాళ్ళకి తెలిసేది ఏంటంటే అసలు అలాంటి సీక్రెట్ వెపన్ లేదు అని అండ్ ఆల్సో సోల్జర్ బాయ్ ఇంకా బ్రతికే ఉన్నాడని అండ్ రష్యన్ సైంటిస్ట్స్ అతని పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని సోల్జర్ బాయ్ని రేడియేషన్తో బ్లాస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అతనికి ఒక కొత్త ఎక్స్ప్లోజివ్ పవర్ వస్తుంది ఆ బ్లాస్ట్తో ఏ సూపర్ హీరోనైనా హిట్ చేస్తే వాళ్ళ యొక్క సూపర్ పోతాయి పోతాయన్నట్టు ఇక్కడే ఈ ల్యాబ్లో కిమి కొని హిట్ చేస్తాడు అండ్ ఆమె ఒక నార్మల్ హ్యూమన్ అయిపోద్ది సోల్జర్ బాయ్ తప్పించుకుంటాడు బాయ్స్ ఖాళీ చేతులతో తిరిగి వస్తారు స్టార్ లైట్ ఏమో నెక్స్ట్ సెవెన్ మెంబర్స్కి సెలెక్షన్స్ రియాలిటీ షోలో బిజీ అయిపోతుంది అండ్ సూపర్ జోనిక్ని పిక్ చేస్తుంది అండ్ హోమ్ ల్యాండర్ అతన్ని చంపేస్తాడు బట్ హోమ్ ల్యాండర్ డీప్ ఎంచుకుంటాడు ఎందుకంటే సూపర్ జోనిక్ స్టార్ లైట్ ఎక్స్బిఎఫ్ అవటం వల్ల ఫ్యూచర్లో సెవెన్ వీడిపోతే అతను స్టార్లైట్ వైపు పోతాడు అని డీప్కి హోమ్ ల్యాండర్ అంటే భయం కాబట్టి వీడితో ఉంటాడని ఫీల్ అయ్యి ఇలా చేస్తాడు అండ్ డీప్ యొక్క లాయల్టీని ప్రూవ్ చేయడానికి ఒక లైవ్ ఆక్టోపస్ని తినమని చెప్తాడు అండ్ ఆ ఆక్టోపస్ వచ్చేసి తన ఫ్రెండ్ తిమోతి అండ్ ఆల్సో ఎయిర్ ట్రైన్ కూడా తిరిగి వస్తాడు స్టాన్ ఎడ్గర్ విక్టోరియాతో హోమ్ ల్యాండర్ పైన ఇన్వెస్టిగేషన్ అంటే ఆమె హోమ్ ల్యాండర్తో సీక్రెట్గా ఎగ్రిమెంట్ చేసుకుని ఎడ్గర్ బైనే వేస్తుంది సో స్టాన్ ఎడ్గర్ రిమూవ్ అయ్యి హోమ్ ల్యాండర్ వాడ్కి హెడ్ అవుతాడు అండ్ యాష్లీ సీఈఓ చేస్తాడు ఇంకో పక్కన సోల్జర్ బాయ్ అమెరికాకి చేరుకుంటాడు అండ్ తనని ప్రీవియస్గా బిట్రే చేసి ఆ రష్యన్ సైంటిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేసిన తన పే బ్యాక్ టీమ్ని హంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు సో బిలీ సోల్జర్ బాయ్ని అప్రోచ్ అయ్యి ఒక డీల్ చేసుకుంటాడు పే బ్యాక్ టీమ్ని లేపేయడంలో నేను హెల్ప్ చేస్తాను నువ్వు నాకు హోమ్ ల్యాండర్ని చంపి పెట్టాలని అంటాడు సోల్జర్ బాయ్ హిట్ లిస్ట్ లో సూపర్ ట్విన్స్ ఉంటారు అండ్ వీళ్ళు ఒక సూపర్ ఆర్గీ చేస్తున్న మూమెంట్ లో ద బాయ్స్ అలాంగ్ విత్ సోల్జర్ బాయ్ వెళ్తారు సూపర్ ట్విన్స్ ని పట్టుకుంటారు వాళ్ళని చంపే ప్రాసెస్ లో ఆ హోల్ హౌస్ ని డిస్ట్రాయ్ చేసేస్తారు ఇప్పుడు ఇక్కడికి హోమ్ ల్యాండ్ వస్తాడు అండ్ సోల్జర్ బాయ్ కూడా రెడీ టు ఫైట్ హిమ్ ఇక్కడ ఈ ఫైట్ మాత్రం క్రేజీ అసలు బెస్ట్ ఆఫ్ ఆల్ త్రీ సీజన్స్ ఇది హోమ్ ల్యాండ్ అయితే ఫైట్ చేస్తాడు సోల్జర్ బాయ్ ని కానీ బిల్లీ కూడా ఒక సూపర్ ని ఎక్స్పెక్ట్ చేయడు బట్ లేటర్ సోల్జర్ బాయ్ బిల్లీ అండ్ హ్యూయి కలిసి హోమ్ ల్యాండర్ని అవుట్ పవర్ చేస్తారు ఇంకా చేసేదేం లేక హోమ్ ల్యాండర్ అక్కడ నుండి పారిపోతాడు హ్యూఈ తీసుకున్న ఈ రిస్క్కి స్టార్లైట్కి కాప్ వస్తుంది అండ్ హోమ్ ల్యాండర్ని డిఫరెంట్గా ఫైట్ చేస్తాడని తన మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ని యూజ్ చేసుకుని హోమ్ ల్యాండర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఎంఎం వైఫ్ యొక్క న్యూ బాయ్ ఫ్రెండ్ హోమ్ ల్యాండర్కి వేరాభిమాని వరల్డ్ మొత్తం హోమ్ ల్యాండర్ కవరింగ్ని నమ్మేసినట్టే అతను కూడా నమ్మేస్తాడు సూపర్ ప్విన్స్ అయిపోయాక బుచ్చర్ అండ్ సోల్జర్ బాయ్ మెస్మర్ దగ్గరికి వెళ్తారు ఇక్కడే బుచ్చర్ ని ఒక నైట్ మేర్ లో ట్రాప్ చేస్తాడు ఇక్కడ మనకి బిల్లీ యొక్క అబ్యూజివ్ ఫాదర్ గురించి చూపిస్తారు ఎలాగా తన బ్రదర్ ని ప్రొటెక్ట్ చేసుకునేవాడని ఎలా హ్యూ ఇప్పుడు బిల్లీకి చనిపోయిన తన యంగర్ బ్రదర్ రిజెంబులెన్స్ ఫీల్ అవుతాడు అని చూపిస్తారు సోల్జర్ బాయ్ అతన్ని చంపేసే లోపల మెస్మర్ ఒక సీక్రెట్ ని చెప్తాడు అదేంటంటే హోమ్ ల్యాండర్ సోల్జర్ బాయ్ యొక్క సంతానం అని బిల్లీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు అతను నీ అసలైన సన్ కాదు అని నెక్స్ట్ మనం చంపాల్సిన లిస్ట్లో హోమ్ ల్యాండర్ ఉన్నాడని రిమైండ్ చేస్తాడు కిమికో పవర్స్ తిరిగి రావు అండ్ ఆమె కూడా హ్యాపీగా ఉంటుంది ఆ రివెంజ్ కోసం అని వచ్చినప్పుడు కిమికో అండ్ ఫ్రెంచ్ బేర్గా సర్వే అవుతారు సో ఆమె ఒక టఫ్ చాయిస్ ఎంచుకుంటుంది తిరిగి కాంపౌండ్ విని ఇంజెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అవుతుంది లైట్ హెల్ప్ చేస్తుంది కాంపౌండ్ విని స్టీల్ చేసి తెస్తుంది అప్పుడే అక్కడే టెంపరీ కాంపౌండ్ వి గురించి చదువుతుంది మ్యాటర్ ఏంటంటే అది ఇంకా హ్యూమన్స్కి రెడీ టు యూస్ కాదు త్రీ ఫైవ్ డోసెస్ తర్వాత హ్యూమన్స్ తట్టుకోలేక చనిపోతారని తెలుస్తుంది బిల్లీ అండ్ హ్యూయి అప్పటికే త్రీ డోసెస్ వరకు తీసుకుంటారు ఈ మిషన్ ఫినిష్ అవడం కోసం బిల్లీ తనంతాను శాక్రిఫైస్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు అండ్ హ్యూయికి ఏం అవ్వకూడదని మిషన్కి వెళ్లే ముందు నాకౌట్ చేసి పడేస్తాడు ఏ ట్రైన్స్ బ్రదర్ని ప్యారలైజ్ చేసిన బ్లాక్ హాక్ అనే పర్సన్ని ఏ ట్రైన్ చంపేస్తాడు అండ్ అప్పుడే తనకి హార్ట్ అటాక్ వస్తుంది అండ్ వాట్ తన హార్ట్ని బ్లూ హాక్ హార్ట్తో రిప్లేస్ చేస్తుంది డీప్ ఏమో ఆక్టోబర్స్తో చేస్తున్నప్పుడు తన వైఫ్కి ఇది నచ్చక సెపరేట్ అయిపోతుంది అండ్ పాపులర్ అయిపోతుంది బ్లాక్ నాయర్ ప్రీవియస్గా పే బ్యాక్ మెంబర్ అవ్వటం వల్ల అండ్ ఆల్సో సోల్జర్ బాయ్ తన ఫాదర్ అని తెలిసి కూడా చెప్పకపోవడం వల్ల హోమ్ ల్యాండర్ అతన్ని చంపేస్తాడు ఫైనల్ చూడడం టైం వచ్చేసింది సోల్జర్ బాయ్ హోమ్ ల్యాండర్ని చంపడానికి వచ్చినప్పుడు మనం ఫ్యామిలీ అవ్వచ్చు నువ్వు నేనండి నీ గ్రాండ్ కిడ్ అని రయాన్ని కూడా చూపిస్తాడు బట్ సోల్జర్ బాయ్కి అలాంటి ఎమోషన్స్ ఏ ఉండవు హోమ్ ల్యాండర్ని చంపడానికి ట్రై చేయగా రయన్ అడ్డుకుంటాడు రయన్ మీదకి అటాక్ వెళ్ళగా బిలియన్ అండ్ హోమ్ ల్యాండర్ కలిసి ఆపుతారు ఇక్కడ ఈ పాయింట్లో ముందు ఆడికి కాదు వీడికి బాంబు లాగా ఎంగే అని హోమ్ ల్యాండర్ని పక్కన పెట్టి సోల్జర్ బాయ్ ని టార్గెట్ చేస్తారు బిల్లీ తగ్గినా సరే మేము తగ్గదు హోమ్ ల్యాండర్ని ఫైట్ చేస్తుంది రెస్ట్ ఆఫ్ ద టీమ్ కూడా అక్కడికి చేరుకుంటారు సోల్జర్ బాయ్ చాలా స్ట్రాంగ్ అండ్ వాళ్ళు ఆపలేకపోతారు హ్యూ అంతా కంట్రోల్ రూమ్ నుంచి చూస్తూ ఉంటాడు ఫ్రెంచ్ ఈ సూప్ నాకౌట్ గ్యాస్ని తీసుకుని వస్తాడు కిమికోక్ కూడా పవర్స్ వస్తాయి ఆ గ్యాస్తో సోల్జర్ బాయ్ని నాకౌట్ చేసినా సరే అతని ఇప్పుడు మ్యాసివ్ ని క్రియేట్ చేయబోయే టైంకి క్వీన్ మేవ్ పరిగెత్తుకు వెళ్ళి సోల్జర్ బాయ్తో పాటుగా ఆ బిల్డింగ్ విండో నుంచి దూకేస్తుంది మేవ్ సాక్రిఫైస్ అయిపోతుంది రిమైనింగ్ అందరూ సేఫ్ అండ్ వరల్డ్ గోస్ బ్యాక్ టు నార్మల్ ఆ ఎక్స్ప్లోజన్ డీటెయిల్స్ కవర్ అప్ చేస్తారు సోల్జర్ బాయ్ బ్రతికే ఉంటాడు కానీ ఆ గ్యాస్ గ్యాస్లో పెట్టి ఒక ట్యూబ్లో పెడేస్తారు కాకపోతే ఇప్పుడు అతను అమెరికాలో ఉంటాడు రష్యాలో కాకుండా హోమ్ ల్యాండర్ ప్రెసిడెంట్ రన్ లో ఉంటాడు హోమ్ ల్యాండర్ కి ఒక కల్ట్ ఫాలోయింగ్ వస్తుంది అండ్ అతని సన్ కూడా పబ్లిక్ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు అలా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అక్కడే ఉన్న పీపుల్లో ఒకడు డ్రింక్ ని రైన్ మీదకు విసిరినప్పుడు పబ్లిక్ లోనే అతన్ని లేజర్ చేసి చంపేస్తాడు మేము కూడా సర్వే అవుతుంది బట్ సీక్రెట్ లైఫ్ ని లీడ్ చేస్తుంది స్టార్ లైట్ ది సెవెన్ టీమ్ నుంచి అఫీషియల్ గా బయటకు వచ్చేసి ద బాయ్స్ గ్రూప్ ని జాయిన్ అవుతుంది ఫ్రెంచి అండ్ కిమికో కూడా ప్లాన్స్ క్యాన్సిల్ చేసి ద బాయ్స్ తోనే ఉంటారు హోల్ టీమ్ ఇస్ బ్యాక్ బిల్లి చనిపోలే కానీ చచ్చే లోపల ఎంతమంది బ్యాడ్ సూప్స్ ఉంటాయి అందరినీ లైక్ వైస్ ప్రెసిడెంట్ అయినా విక్టోరియా న్యూమెన్ ని లేపేయాలని ఫిక్స్ అయినట్టుగా ఈ సీజన్ ని ఫినిష్ చేశారు సో సీజన్ త్రీ కి మరింతే హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి మన కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలో అజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లూనాటిక్స్